మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి వారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మూడవ బ్లాక్ లో చేపట్టారు. హనుమాన్ దేవాలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. విద్యుత్ తీగలకు ఆనుకుని చెట్ల కొమ్మలను తొలగించారు. నిరంతరాయంగా ఇప్పటి వరకు 326వ వారాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గారు వీవోఏ సంతోషులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఐకేపీ వీవోఏ సంతోష, అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత, లావణ్య, మేక్ ఇన్ యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఐకేపీ వీవోఏ అంగన్వాడీ టీచర్లు, యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. మా గ్రామంలో ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ ప్రారంభించడమో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో మా యువకులు కానీ మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మరి అదేవిధంగా మహిళలు కానీ ప్రతి ఒక్కరూ భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాము. మా గ్రామాన్ని చూసి కూడా ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకుని ఆయా గ్రామాలలో కూడా పరిశుభ్రతను పాటిస్తూ మరి ఎక్కడ కూడా మా గ్రామంలో ఈ ఆరోగ్య అనారోగ్యానికి గురికాకుండా ఎప్పటికప్పుడు మరి అందరినీ గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రరహిత గ్రామంగా మరి ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ కానీ ఇంకా వేరే ఏ కార్యక్రమం ఏవి ఉండకుండా మరి నిరంతరాయంగా మా పంచాయతీ సిబ్బందికి పాలక వర్గానికి సహకరిస్తున్నటువంటి మేక్ ఇన్ యువతకు అదేవిధంగా మహిళలకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.